శివబాలకృష్ణ. ఇప్పుడు ఈ పేరు అక్రమార్కుడు అన్న పదానికి నిర్వచనం. 1000 కోట్లకు పైగా ధనార్జన, ఆదాయానికి మించిన అక్రమాస్తులను కూడబెట్టిన కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నేరాంగీకార పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరును శివబాలకృష్ణ ప్రస్తావించినట్టు సమాచారం. తన నుండి సదరు ఐఏఎస్ అధికారికి కావలసిన భవనాలకు అనుమతులు జారీ చేయించుకున్నారని బాలకృష్ణ ఏసీబీ అధికారులకు వెల్లడించారని తెలుస్తోంది. నార్సింగ్లోని వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ అడ్డగోలు అనుమతులు ఇచ్చారని అధికారులు గుర్తించారు. ఐఏఎస్ అధికారి ఆదేశాలతోనే భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్టు విచారణలో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. నార్సింగ్లోని ఓ ప్రాజెక్ట్ అనుమతి కోసం ఐఏఎస్ 10 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు రేరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ చెప్పినట్టు సమాచారం. డిమాండ్ చేసిన 10 కోట్లలో 1 కోటి రూపాయల చెల్లింపులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గత డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా ఐఏఎస్కు 1 కోటి రూపాయలు చేరినట్లు సమాచారం. బాలకృష్ణ నేరాంగీకార పత్రంలో తెలిపిన విషయాల ఆధారంగా ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తిగా శివ నవీన్ కుమార్గా గుర్తించారు. ఏసీబీ అరెస్ట్ చేసిన శివబాలకృష్ణ సోదరుడే శివ నవీన్ కుమార్ ఈ కేసులో అత్యంత కీలక వ్యక్తి అని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఎవరి నుండి ఎంత మొత్తం తీసుకోవాలి, వాటిని ఎక్కడికి మళ్లించాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇలా అన్ని వ్యవహారాలను నవీన్ కుమార్ చక్కబెట్టేవాడని వివరించాయి. నిధులను దారి మళ్లించేందుకు నవీన్ కుమార్ 2 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలను సేకరించారు. ఆ కంపెనీల పేర్లతో ఐటీ సైతం చెల్లించినట్లు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణకు నవీన్ కుమార్ సరిగా సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో డాక్యుమెంట్స్, టెక్నికల్ ఎవిడెన్స్ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. నవీన్ కస్టడీకి కోర్టులో పిటిషన్ వేయనున్నారు. మరోవైపు శివబాలకృష్ణ వాంగ్మూలంలో పేర్కొన్న స్థిరాస్తి సంస్థలకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు ఏసీబీ మరోవైపు సన్నద్ధమవుతోంది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కూడా పలు రియల్ ఎస్టేట్ సంస్థల ప్రతినిధులను విచారించినా ఇప్పుడు శివబాలకృష్ణ వాంగ్మూలం మేరకే వారిని ఏసీబీ అధికారులు ప్రశ్నించే ఆస్కారముంది. ఇంత జరుగుతున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందన్నది అందరిలో ప్రశ్న మొదలైంది. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటాడా లేక హస్తం కలిపాడా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తనున్న ప్రశ్న. ఏది ఏమైనా నేరానికి శిక్ష పడాల్సిందే, చివరకు న్యాయం గెలవాల్సిందే అని అందరూ అంటున్నారు.